ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతల గ్రంథము 12:24. సహోదరి సహోదరులారా, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సోమరి వాని చేతులు పనిచేయనుల్లవు, వాని ఇచ్ఛ వాని చంపును. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్లతుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాని చూచి యోచన చేసుకుంటుని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును అని. ప్రియులారా, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనియలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకునిన ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము అని. ప్రిలారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అని. ప్రియులారా, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సోమరితనం మాలో ఉండటానికి వీలు లేదు. ప్రభువా, మేము కష్టపడి పనిచేసే తత్వము గలవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము చేసే పనులన్నింటిలో మమ్మను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.